తొలి చిత్రంలోనే కిరాక్ పుట్టించిన శాండిల్వుడ్ బ్యూటీ ఇప్పుడు స్వరాష్ట్రంలోకి అడుగు పెట్టడానికే భయపడుతోందట. దురాభిమానులకు ఎంత దూరంగా ఉంటే అంత మేలని భావిస్తోందట. శాండిల్వుడ్ బ్యూటీ రష్మిక మందన్నాన్ కొత్త సమస్యలు చుట్టుముట్టాయి. నట దర్శకుడు రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడమే ఇప్పుడు ఈ అమ్మడికి చికాకులను తెచ్చిపెడుతోంది. తొలి చిత్రం కిరిక్ పార్టీతో శాండిల్వుడ్లో సంచలన తారగా పేరు తెచ్చుకుంది. ఒకే ఒక్క సక్సెస్తో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన అంజనీపుత్ర, చమక్ చిత్రాలు సైతం విజయం సాధించడంతో హ్యాట్రిక్ అందుకుంది. ఇక కిరిక్ పార్టీ సమయంలో మొదలైన ప్రేమాయణం చివరకు ఆ చిత్ర కథానాయకుడు రక్షిత్ శెట్టి రష్మికలను వివాహ నిశ్చితార్థం వరకు తీసుకెళ్ళింది. ఇదే సమయంలో తెలుగులోనూ రష్మిక మందన్నకు అవకాశాలు వెల్లువెత్తాయి. అయినా ఆచితూచి అడుగులు వేస్తూ చెలోకి సైన్ చేసింది. ఇక ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడంతో తెలుగు దర్శకుల నిర్మాతల నుంచి ఒత్తిడి పెరిగింది. దాంతో మరిన్ని చిత్రాలను అంగీకరించింది. అక్కడే పాపం ఈ అమ్మడి ప్రేమ కథ అడ్డం తిరిగిందట. జరగబోయే పెళ్లి కంటే కెరీర్కే ప్రాధాన్యత ఇవ్వడం రక్షిత్ శెట్టి కుటుంబ సభ్యులకు నచ్చలేదట. పుకార్లతో మొదలైన నిశ్చితార్థం రద్దు వార్త చివరకు నిజమైపోయింది. రష్మిక తన అభిమాన కథానాయకుడితో తెగదెంపులు చేసుకోవడంతో అతని అభిమానులు సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు. మొన్నటి వరకు తన మాతృభూమిని, కన్నడ చిత్రరంగాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళనని స్పష్టం చేసిన రష్మిక ఆలోచనల్లో ఇప్పుడు మార్పు వచ్చిందని తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు శాండిల్వుడ్కు దూరంగా ఉంటే మేలని భావిస్తోందట. సోషల్ మీడియాలో తనపై విమర్శలు విపరీతంగా ట్రోల్ కావడంతో మానసిక ప్రశాంతత కోసం మౌనం పాటిస్తోందట. ఇదే సమయంలో ఇక్కడ తెలుగులోనూ రష్మికకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. దేవదాస్ తర్వాత విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్లోనూ, నితిన్ భీష్మలోనూ నటిస్తున్న రష్మిక మరో రెండు ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టేసిందట. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, శర్వానంద్ సరసన ఓ సినిమా రష్మిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కొన్ని నెలల పాటు రష్మిక శాండిల్వుడ్కు దూరంగా ఉండేది నిజమేననిపిస్తుంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.